నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు నాకు ఎందుకో పొద్దున ఉన్నట్టుండి ఒక నాయకుడు అంటే నాయకుడు నాయకత్వ లక్షణాలు గతంలో పనిచేసిన నాయకులు ఇప్పుడున్న నాయకులకి చాలామంది చూశాను గతంలో పనిచేసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఎమ్మెల్యేగా విప్పుగా పనిచేసిన సాకే శైలనాథ్ టాపిక్కు ఎవరో ఒక మిత్రుడు తీసుకొచ్చాడు నాకు అప్పుడు ఒక ఎలా గుర్తొచ్చింది అతడు సినిమాలో మహేష్ బాబు సినిమా తనిఖెళ్ళబర్ని అంటాడు మహేష్ బాబుని ఆడు బుజ్జి అని చాలామంది ఇప్పుడున్న వైసీపీ లీడర్ కావచ్చు టీడీపీలో ఉన్న లీడర్స్ కావచ్చు సాకే శైలనాథ్ని ఆడు బుజ్జి అంటున్నారు అది ఆడు బుజ్జి అని ఎందుకంటున్నారంటే ఆ విధంగా పని చేశాడంట అతని నాకైతే తెలియదు నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు లబ్ధి పొందింది లేదు నేను అప్పుడు జర్నలిస్ట్ కూడా కాదు నేను సామాన్య ఏదో చదువుకుంటుండేవాడిని చూసేవాడిని ఆయన మంది మాద్బలము ఎవరన్నా వస్తే చేయడము ఆ కమిట్మెంటు కార్యకర్తలను చూసుకోవడము ఆయన నమ్ముకున్న వాళ్ళని పని చేయడము వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు చాలామంది ఎంతోమంది ఇప్పుడు కూడా చాలా చాలా వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు సాకే శైలనాథ్ పేరు చెప్తే మగోడు పొట్టోడైనా గట్టోర్రా అంటున్నారు పొట్టోడు మహా తెలివైనడు ఇట్లా ఇట్లా అంటున్నారు శైలజనేత గారు నిజమండి మీరు మీరు ఏమంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు రాష్ట్ర విభజన చెందడము మీరు ఏదో ఆ పార్టీలో ఉండడము ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే నిజంగా నాయకుడు అంటే మీరే ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది మాకు అని చాలామంది కోరుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు తొందరలోనే ఇరవై ఎనిమిది ఎప్పుడో మీ బర్త్డే ఉందనుకుంటా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శైల్యానాథ్ సార్ అలాగే మీరు తొందరలో పార్టీ వస్తున్నారు అది ఏ పార్టీ లేకని పదే పదే నేను చెప్పలేను కానీ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది మీకోసం చాలామంది మాజీ లీడర్స్ అంటే మీ దగ్గర మా ఇప్పుడు ప్రజెంట్ లీడర్సే మీ దగ్గర అంటే మీతో పాటు మీ చుట్టూ ఉన్న లీడర్స్ అంతా మీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏ పార్టీ లేకొచ్చినా వాళ్ళు స్వాగతించడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే దమ్మున్న మగాడు దమ్మున నాయకుడు ఏ ఉన్నా మాకు పని చేసి పెడతాడు అంతకంటే ఏం కావాలి మాకు పని చేసే నాయకుడే మాకు కావాలంటున్నాడు నిజంగా నువ్వు పని చేస్తావు అని చాలామంది బహిరంగంగా చెప్తున్నారు ఇంకా పేర్లు చెప్తే ఆ మండల నాయకుల పేర్లు చెప్తే మిగతా వాళ్ళకు గూగుల్ వస్తుంది వద్దు వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు వాళ్ళంతా కూడా మీ రాక కోసం ఆ వెయిటింగ్లో ఉన్నారు మీరు ఏ పార్టీ లేకొస్తారని నాకు సంబంధం లేదు కానీ ఏ పార్టీలోకి వచ్చినా మిమ్మల్ని స్వాగతించి అక్కున్న చేర్చుకోవడానికి శైల్యానాథ్ గారి కోసం వెయిట్ వెహికల్తో ఎదురు చూస్తున్నారు గారు శైల్యానాథ్ గారు మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఒకసారి క్లారిటీ ఇస్తే సరిపోతుంది బర్త్డే కూడా గ్రాండ్ సెలబ్రేషన్ చేయబోతున్నారు అని విన్నాం సంతోషం ఇలాంటి నాయకుడు ప్రజలకు అవసరం ఎందుకంటే మీరున్నప్పుడు నేను అప్పుడప్పుడు ఆర్ అండ్ బిగ్ గెస్ట్ హౌస్కి వచ్చి చూసేవాడిని ఎంతో జనాలు అంటే మంది మాద్బలము ఆర్ అండ్ బిగ్ గెస్ట్ హౌస్ కలకలలాడేది మీరున్నప్పుడు ఇప్పుడు కనీసం ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్లో కార్యకర్తలు లేరు బి ఎప్పుడో అధికారులు ఎవరైనా వస్తే ఒకసారి అలా తిరుస్తారు ఈ మీటింగ్ పెడతారు అలా అయిపోయింది ఎన్నో చెప్పండి శైలజనాథ్ గారు ఆరు రోజులే ఆ రోజు సార్ మంచి లీడర్ మీరు వీలైనంత త్వరగా ప్రజలకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్